Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Shilpa Chowdary chetilo 3 crore munigina hero evaro telusa? Kitty partyla perito Tollywood cine pramukhulaku valavesi mosam chesi కోట్లు కొలగొట్టిన శిల్పా చౌదరి వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. శిల్పా చౌదరిని అరెస్టు చేసిన పోలీసులకు విచారణలో దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. ఈమె చేతిలో కోట్లు మోసపోయిన సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. తాజాగా యువ హీరో కూడా ఈ మాయలేడీ చేతిలో మోసపోయానని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడం సంచలనమైంది. శిల్పా చౌదరి టాలీవుడ్ సినీ ప్రముఖుల చీటింగ్ కేసులో సంచలన నిజాలు బయటకు వస్తున్నాయి. సెలబ్రిటీలు వారి కుటుంబ సభ్యుల దగ్గర కోట్ల రూపాయలు తీసుకున్న శిల్పా చౌదరి వారికి నకిలీ బంగారం నకిలీ చెక్కులు అంటగట్టింది. హీరో సుధీర్ బాబు భార్య మహేష్ చెల్లెలు ప్రియదర్శిని దగ్గర 2.90 crore తీసుకున్న శిల్పా చౌదరి 3 నకిలీ చెక్కులు నకిలీ బంగారాన్ని షూరిటీస్గా ఇచ్చినట్లు బయటపడింది. తాజాగా చెక్కు మార్చేందుకు ఇండియన్ బ్యాంకు వెళ్లిన ప్రియదర్శిని మోసపోయినట్లు తెలుసుకుని అవాక్కైంది. దీంతో పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు ప్రియదర్శిని. అడిగితే బౌన్సర్లతో బెదిరిస్తోందని ప్రియదర్శిని ఆరోపిస్తోంది. తాజాగా శిల్పా చౌదరి మాయమాటలు నమ్మి హీరో హర్ష కనమల్లి నట్టేట మునిగాడని తెలిసింది. తాను 3 crore నష్టపోయానని అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శిల్ప పార్టీలకు అటెండై ఆమె ట్రాప్లో పడ్డాడట ఈ యువ హీరో. సెహరి అనే సినిమాలో హర్ష కనమల్లి హీరోగా నటించాడు. మరికొందరు సెలబ్రిటీలు కూడా శిల్పా చౌదరిపై ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. తాజాగా కోర్టు ఆదేశాల మేరకు శిల్పా చౌదరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఆమె భర్త శ్రీనివాస్ ప్రసాద్కు మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. శిల్ప బెయిల్ పిటిషన్ను కొట్టేసిన కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించింది. శిల్పను పోలీసులు విచారిస్తున్నారు. శిల్పా చౌదరి బాధితులు ప్రస్తుతం ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. చాలామంది ఆమె చేతిలో మోసపోయినట్లు తెలుస్తోంది. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు విచారిస్తున్నారు. చాలామంది సంపన్న ప్రముఖులు శిల్పపై ఫిర్యాదు చేయడానికి తమ డబ్బు పోయిందని చెప్పుకోవడానికి తటపటా ఇస్తున్నట్లు తెలుస్తోంది. శిల్పా చౌదరి ఇంత డబ్బును ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టిందనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.